ఇవ్వచ్చు. దాదాపుగా నక్షత్రాలు ఆకాశ మండలంలో ఎన్ని ఉన్నాయంటే కొన్ని వందల కోట్ల 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 నక్షత్రాలు ఉన్నాయి. అంటే మన విశాఖపట్నం బీచ్ కానీ లేకపోతే మనకు తెలిసిన ఎన్ని బీచ్లు ఎన్ని సముద్రాలు ఉన్నాయో అన్ని ఇసుక రేణుల కంటే ఎక్కువ ఉన్నాయి నక్షత్రాలు. అయితే మన కన్ను ఎన్ని నక్షత్రాలు మనం చూసి లెక్క పెట్టగలదు? చివరిసారిగా ఒకసారి చెప్పండి చూద్దాం. ఎన్ని? 4,500 నక్షత్రాలను దాదాపుగా చూసి లెక్క పెట్టగలదు. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే ఒకసారి మీ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ తీసుకురావాలని అడిగారు. అంతే, ఈ టాపిక్ కి దానికి సంబంధం లేదు. అయితే అంతటి వేల కోట్ల నక్షత్రాలను దేవుడు ఎందుకు సృష్టించాడు? అది మనకు కావాలి. మీరు కనుక ఒకసారి ఆలోచిస్తే మన భూమి మీద వెలుగు రాత్రులు జరుగుతూనే ఉన్నాయి. అది అనగట్లేదు. సూర్యుడు మండుతూనే ఉన్నాడు, భూమి తిరుగుతూనే ఉంది, చంద్రుడి చుట్టూ తిరుగుతుంది, సూర్యుడి చుట్టూ తిరుగుతుంది, కాలాలు గడిచిపోతున్నాయి, వయసు అయిపోతుంది. ఇక్కడ చూసిన చిన్న పిల్లలు ఒక 10 సంవత్సరాలు చూస్తే పెద్దలు అయిపోతారు. ఇప్పుడున్నటువంటి ముసలిలో ఒక 10 సంవత్సరాల తర్వాత ఉంటారు. జీవితం గడిచిపోతుంది. ఈరోజు నేను మీరు చెప్పాలనుకున్న స్టోరీ, ద రియల్ స్టోరీ ఏంటంటే ద గాస్పల్, ద ట్రూ గాస్పల్, ద లవ్ గాస్పల్, నిజమైనటువంటి సువార్త, ప్రేమైనటువంటి సువార్త, అదే క్రీస్తు సువార్త. దాదాపుగా ఇక్కడ కూర్చున్న వారికి అందరికీ క్రీస్తు సువార్త అంటే ఏంటో తెలుసు. కానీ ఈ వాయిస్, ఈ యొక్క శబ్దం ఎక్కడెక్కడికి వెళ్తుందో, ఇది ప్రతి ఒక్క హృదయాలను మార్చేటువంటి సువార్త. నేడు ప్రతి మనిషికి కావలసినటువంటి సువార్త. చిన్న పెద్ద ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి మనిషికి వారి హృదయాల్లో జరుగుతున్నటువంటి వృద్ధాలకు ఒక పరిష్కారమే ఈ సువార్త. ఆ సువార్త నేను కరువైనది. ఆ సువార్త ఎంతటి గొప్ప కార్యములు చేస్తుందంటే మనిషి యొక్క పాత జీవితాన్ని మార్చేస్తుంది. ఈరోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు ఒక టీవీ ఆన్ చేసిన, ఒక మొబైల్ ఆన్ చేసిన, ఒక న్యూస్ పేపర్ చూసినా కూడా ఎన్ని మంచి కార్యాలు మనం చూస్తున్నాం చెప్పండి. ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి, ఎన్ని మంచి కార్యాలు మనం చూస్తున్నాం. హత్యలు, మానభంగాలు, వ్యభిచారాలు, దొంగతనము, మత్సరం, కామము, మోసము, దౌర్భాగ్యాలు అన్ని మనం పొద్దు నుంచి సాయంత్రం వరకు చూస్తున్నాం. ఎన్ని మంచి పనులు చూస్తున్నాం? నమ్మక ద్రోహాలు, తల్లిదండ్రులను మోసం చేయడం, అన్నదమ్ములను మోసం చేయడం, నమ్మకమైన బంటుగా ఉంటూ నమ్మక ద్రోహం చేయడం, నమ్మించి మోసం చేసి ప్రేమించి వాడుకొని వదిలిపెట్టడం, ఎందుకు జరుగుతుంది ఇదండి? ఎవరికి కారణం? మనిషి ఎక్కడో ఒక అడవిలో ఉంటూ రాళ్ళని రాత్రులను కొట్టుకొని నిప్పులు తయారు చేసుకొని మాంసాలు తింటూ బ్రతికే ఒక మనిషి ఈరోజు ఈ దేశాన్ని, ప్రపంచాన్ని వదిలిపెట్టి రాకెట్ వరకు వెళ్ళి ఇతర గ్రామాల్లో ఏముంది అనే చూసే పరిస్థితికి మనిషి వచ్చినా కూడా నాడు పాపం ఉంది, నేటి పాపం ఉంది, రేపు పాపం జరగబోతూనే ఉండేలా ఉన్నాయి పరిస్థితులు. మనిషికి బుద్ధి లేదా? మనిషికి జ్ఞానం లేదా?
మనిషి ఆలోచించట్లేదా? ఒకప్పుడు అమ్మ, నాన్న, నా భార్య, నా భర్త, నా తమ్ముడు, నా అన్న, నా సహోదరుడు, నా పక్కింటోడు, మా గురువు అని చెప్పుకునే ప్రేమ ఈరోజు లేదు. చివరికి తండ్రి కన్న కూతురికి అన్యాయం చేసే పరిస్థితులు వచ్చాయి. చివరికి కన్న కూతురి కన్న తల్లికి అన్యాయం చేసే, మోసం చేసే దౌర్భాగ్య పరిస్థితులు ఈరోజు ఎంతో మంది ఉన్నారు. ఏ ఎందుకు? మనిషి బుద్ధి మందగించిందా? మనిషి ఆలోచించడం ఆపేశాడా? లేదు. ఒకప్పుడు బట్టలని బండ చేసి ఉంచేవాడు, ఈరోజు వాషింగ్ మిషన్ లో హాయిగా చల్లగా నడుముకి ఎటువంటి నొప్పి లేకుండా కొట్టిపారేస్తున్నాడు. కానీ ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు, మమకారాలు ఏమైపోయాయి? ఎందుకు దూరాలు? ఎందుకు ఈ యొక్క మనిషి యొక్క అంతరంగంలో జరుగుతున్నాయి ఘోష? ఎప్పుడైనా ఏదైనా ఆలోచించారా? అతడు పాపం అనే మాట ఎప్పుడైనా ఆలోచించారా? అరే చిన్న, అరే తమ్ముడు, అరే నాన్న, నా కొడుక, నా కుమారుడు, నా తల్లి, నా తండ్రి, ఈ పాపము చెయ్యొద్దు, ఈ పాపం చేస్తే ఈ పరిస్థితుల్ని బ్రతుకు, నాశనమైపోతుందని ఏదానైనా నీ కొడుకు, నీ తండ్రికి, నీ తల్లికి, నీ భార్యకు చెప్పిన సందర్భాలు ఉన్నాయా నీ కుటుంబం? ఈ చర్చ నిలబడుతున్న ప్రతి వ్యక్తిని నేను అడుగుతున్నాను ఈరోజు. నేనంటాం కంటే దేవుడు అడుగుతున్నాడు. నీ జీవితం ఊరికే అనుకుంటే రాలేదు. ఇక్కడ కూర్చున్నటువంటి ఎవరైనా సరే నీ జీవితం ఊరికే రాలేదు. ఒకసారి అడుగు, నీ మమ్మీని, మీ డాడీని అడుగు. వాళ్ళు పెద్దోళ్ళైనా సరే, చిన్నోళ్ళైనా సరే, బయట ఎక్కడ సరే, అమ్మ నువ్వు నన్ను ఎందుకు కన్నావు, నా కళ్ళు నువ్వు ఎందుకు చేశావు, నా చేతులు ఎందుకు నువ్వు చేశావు, నా జీవితము, నా శరీరాన్ని నువ్వు ఎందుకు చేశావు అని అడిగితే వాళ్ళ సమాధానం ఉంటుందా? లేదు. నాకు తెలియదు. నేను కన్నానంటే, నేను పెంచానంటే ఈ ప్రపంచంలోకి నువ్వు ఊరికే ఊడిపడలేదు. ఈ ప్రపంచంలోకి, రాజమండ్రిలోకి, ఈ ఫలానా పెట్టలోకి ఊరు పడలేదు. నువ్వు ఆకాశం నుంచి జారి పడలేదు. నీ కాలు గోపితే సమా, తల వెంట్రుకలతో సమా దేవుడు చేశాడు. గుర్తుపెట్టుకో, నా అందము, నా చెయ్యి, నా కాలు, నా ముక్కు, నా శరీరం అనేది అనుకుంటున్నావు కదా, అదేది నీది కాదు, అదేది నీది కాదు. నువ్వు చేయలేదు, నువ్వు చేసుకోలేదు, మీ అమ్మ చేయలేదు, మీ నాన్న చేయలేదు. ఎందుకు మనిషి పెట్టిన స్థితిలో ఇన్ని హత్యలు, దౌర్భాగ్యాలు, నీచ క్రియలు, శరీర క్రియలు, దుర్మార్గపు క్రియలు చేస్తున్నారు? వారి వరసలు లేకుండా పాపం చేసే స్థితికి, దౌర్భాగ్యపు స్థితికి ఈ ప్రపంచం ఎందుకు వచ్చింది? అన్ని పెంచిన మనిషి కూడా ఇంతటి దౌర్భాగ్యం స్థితికి రావడానికి కారణం ఉంది. అదేంటి? అదేంటి చెప్పండి ఒకసారి, చెప్పండి చూద్దాం. ఏంటి చెప్పండి? పాపం. నిన్ను కన్ని, నిన్ను మోసి, నిన్ను ఎత్తుకొని, నిన్ను లాలించి, నీకు దారుణంగా తినిపించి, నిన్ను రడి చేసి, నిన్ను స్కూల్కి పంపించి, నిన్ను విధానాన్ని చేస్తే ఆ తల్లి కడుపులో పెంచి, ఆ తండ్రి కన్నీలో కన్నీరు తెప్పించి, ఎవరితో ఒకరితో తిరుగుతూ పారిపోతే ఎంత కష్టంగా ఉంటుంది తెలుసా ఆ తండ్రికి, ఆ తల్లికి? అదే పరిస్థితి ఈరోజు ప్రతి మానవుడు పాపం పేరుతో దేవుణ్ణి నమ్మక ద్రోహం చేసి దేవుణ్ణి పక్కన పడేశాడు. ఏ చేతులైతే నీకు రూపం ఇచ్చాయో, ఏ చేతులైతే నిన్ను రక్షించాలి, నిన్ను పోషించాలి, నిన్ను కాపాడాలి, నిన్ను తన దగ్గరికి తీసుకోవాలనుకొని ప్రేమించి 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 నేను తయారు చేస్తున్నాడో, ఆయనకు నమ్మక ద్రోహం చేసి పాపం పేరుతో
దేవునికి దూరంగా ప్రకటించినాడు. రోమీల రాసిన పత్రిక 3:23 అందరిలో పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకున్నాడు. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, భార్య, భర్త అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు. దేవుడి నుంచి వేరు పాడు వచ్చింది, దేవుడి నుంచి వేరైపోయావు. నాకు దేవుడు అవసరం లేదు, నాకు పాపమే కావాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నాకు పాపం 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 పాపమే. ఈనాడైనా నా బ్రతికేంటి, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఎందుకు వచ్చాను, నా పరిస్థితి ఏంటి, ఇక్కడున్నావు, ఏ వస్తువు కూడా ఊరికే పడిపోలేదు, ఊరికే రాలేదే, నన్ను ఎవరు చేశాడు, ఎందుకు చేశాడు, దీని యొక్క కారణం ఏంటి ఆలోచించాను, అర్థం చేస్తున్నాను. ఏమైనా అంటే నా శరీరం, నా జీవితం, నా నాది, నా ఇష్టం, నువ్వే నన్ను అడగడానికి, నా బ్రతుకు నేను నా ప్రస్తుతం నువ్వే నన్ను అడిగేది. ఈరోజు భార్యను అంటున్నారు, భర్తను అంటున్నారు, కన్న తల్లిని తండ్రిని కూడా అంటున్నారు, చివరికి దేవుడిని కూడా. నా ఇష్టం, నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా, నాకు నచ్చినట్టు చేస్తా. నువ్వేమైనా నన్ను అడిగి చేసావా, నా దగ్గర పర్మిషన్ తీసుకున్నావా నన్ను చేయడానికి అనే ప్రశ్నలు అడుగుతున్నాను. మనిషి యొక్క పతనానికి, మనిషి యొక్క దౌర్భాగ్యపు పాపాలకు దేవుడు ఎంతో బాధపడుతున్నాడు, ఎంతో బాధపడుతున్నాడు. ఈరోజు ఏ తల్లిదండ్రులకైనా, ఏ పిల్లలైనా మోసం చేస్తే నాకు అడుగున చెడగొట్టాడు, వద్దు నాకు అడుగున ఎత్తున్నాడు, వద్దు అక్కడ ఇష్టపోండి, ఉరేసేయండి, చంపేయండి, నాకు అవసరం లేదు. తల్లిని నన్నే మోసం చేస్తాడు, తండ్రిని నన్నే మోసం చేస్తాడు. ఎన్ని హత్యలు జరిగింది అలాగా, కూతురు వేరే వాళ్ళతో వెళ్ళిపోయిందని చంపించిన వాళ్ళు ఎంతమంది లేదు. కానీ దేవుడు దేవుడే చేశాడు. ఏనాడని ఆలోచించాడు, ఇంకా బతుకున్నావు, ఇంకా కూర్చున్నావు, ఇంకా మాట్లాడగలుగుతున్నావు, ఇంత పాపాలు చేసిన, ఇంత చెందాలనేటువంటి హృదయం నాకున్నా కూడా ఎదురుగా వచ్చి మీరు చాలా బాగున్నారు, మీరు చాలా మంచిగా, మీరు చాలా బాగా మాట్లాడతారు అని చెప్పి వెనుకెళ్ళి చెక్, వాడు మనిషేనా, వాడి యొక్క బ్రతికేనా అని ఎన్నిసార్లు ఒక శాంతుడు లాగా, ఒక పరిశీలి లాగా పేచిదారణ కలిగి నటనా జీవితంతో ఈరోజు నిన్ను నీరు మోసం చేస్తూ లేదా ఎందుకు మనిషి ఎన్ని పాపాలను వదిలేస్తున్నాడు. యోహానుసు వార్త 3:13 3:13 ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోకి వచ్చేది కాని తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును అసలే ప్రేమించట్లేదు. ప్రతి మనిషి వెలుగును ప్రేమించడం పక్కన పెట్టేశాడు. లైట్ ఆన్ చేయి, లైట్ ఉంటేనే కదా నీ దొంగతనం చేసేది కనబడుతుంది, లైట్ ఉంటేనే కదా నీ పాపం చేసేది కనబడేది, లైట్ ఉంటేనే కదా నీ త్రాగేది, నేను వ్యభిచారం చేసేది, నా
నా బ్రతుకు బట్టమే లేదు కాబట్టి లైట్ ఆఫ్, వద్దు నాకు లైట్, లైట్ ఆఫ్ చేయండి. వీళ్ళ జీవితాలు, వీళ్ళ బ్రతుకులు ఎంత దరిద్రంగా అయిపోయాయంటే, ఎంత దారుణంగా అయిపోయాయంటే, వెలుగు నచ్చట్లేదు వాళ్ళకి. అమ్మ నాన్నలు గురువులు ఎవరైనా ముందుంటే వాళ్ళు పోని తర్వాత చూద్దాం. ఎందుకు వద్దంటారు కాబట్టి. ఇంట్లో లైట్ ఉంది, బయట లైట్ ఉంది, లైట్లో కూర్చొని ఎవరైనా మంద అవుతారా? లైట్లో కూర్చొని ఎవరైనా చెట్టకి ఏం చేస్తున్నారా? లైట్ లేచుకొని పోయి బ్యాంకులో తొందరగా చేస్తారా? లేదు. అన్ని చీకటిలోనే జరుగుతాయి. చీకటి దయ్యానికి సంబంధించింది, సాతాను సంబంధించింది. వాడు వెలుగును ప్రేమించరు అసలే. ఎందుకంటే పాపం చేసే ప్రతి ఒక్కరు కూడా చీకటిలోనే చేస్తాడు, చీకటి సంబంధులు కాబట్టి. వెలుగు లేదా? వెలుగు ఉంది, కానీ ఆఫ్ చేస్తాం మేము. మాకొద్దు లైట్ ఉంది మాకు. తర్వాత వాడు చీకటిలో ప్రేమిస్తాడు. దుష్కార్యములు చేయు 20 వచనము, యోహాను వార్త 3:20 దుష్కార్యము చేయు ప్రతి వాడు వెలుగును దేశిస్తాడు. ఈరోజు రాజ్యం మీదకి రాజ్యము, దేశం మీదకి దేశము, మనిషికి మీద మనిషి మీదకి మనిషి, మతం మీదకి మతం, కులం మీదకి కులం, చివరికి అన్నదమ్ముల మీదకి అన్నదమ్ములు, భార్య మీదకి భర్త, భర్త మీదకి భార్య. ఎక్కడ పోయింది ప్రేమ? ప్రేమ వెలుగు సంబంధించింది, పాపము చీకటికి సంబంధించింది. ఈరోజు ఒక్కొక్క ఇంట్లో, ఒక్కొక్క ఇంట్లో మీరు చూడండి ఎన్ని పాపాలు, ఎన్ని దౌర్భాగ్యాలు, ఎంత అసహనం, ఎంత కామం, ఎంత క్రోధం, ఎంత బానిసత్వం పాపానికి. పొద్దున్న లేస్తే రాత్రి ఎంత వరకు పాపం, పాపం కంటి ముందు పాపం, లోపల పాపం, ఇంట్లో పాపం, రూమలో పాపం, చివరికి స్కూళ్ళలో, దేవాలయాల్లో, చర్చిల్లో పాపం వెళ్తుంది. ఇంకా ఎటు పోతున్నావు నీ జీవితం? ఒక్కసారి బుద్ధి కలిగి, ఆలోచన కలిగి ఆలోచన చేస్తే, నేను చీకట్లో నడుస్తున్నానా, వెలుగులో నడుస్తున్నానా, నా బ్రతుకు, నా జీవితము, నా అంతరంగము ఇంత చండాలంగా ఉందా? చీ, నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చా? నేను చీకటిలో పుట్టినవాడినా? నేను సాతాన్ని పుట్టినా? నేను దెయ్యాన్ని, దెయ్యానికి పుట్టినవాడినా నేను అని ఆలోచించుకోవాలి. వారి యొక్క స్వార్థము, వారి యొక్క ఇష్టాన్ని గర్భంగా, వారి యొక్క ప్రతి వాంఛని తీర్చుకోవడానికి అమాయకులైన ప్రజలను మోసం చేస్తున్నారు. వారిని వారే మోసం చేసుకుని చివరికి దేవుణ్ణి మోసం చేస్తున్నారు. తమ క్రియలు దుష్క్రియలుగా కనపడుకున్నట్లు వెలుగునొద్దకు రాను. దేవునికి నాకు సంబంధం వద్దు, దేవుడు నాకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన వెలుగు, నేను చీకటిలో ఉండాలి. చీకటిలో ఉంటే నేను చీకటి క్రియలు చేయడానికి నాకు వీలుగా ఉంటుంది. అందుకని నేను లైట్ ఆఫ్ చేస్తాను, లైట్ నాకు అవసరం లేదు అనుకున్నాను. కానీ ఇక్కడే అండి ఒక చిగురు పుట్టింది. ప్రపంచంలో ఏ కల్మషము, ఏ స్వార్థము లేనిది ఆ చిగురు పుట్టింది. దానికి స్వార్థం అనేది ఉంటుంది. ఆ ప్రేమకు తిరిగి తీసుకోవాలని ఏం లేదు. ఆ ప్రేమ పుట్టింది కాబట్టి ఈరోజు నువ్వు, నేను ఇలా కూర్చున్నాను. ఆ ప్రేమ నీకోసము సిలువలో అనేకమైనటువంటి అవమానాలు భరించింది. ఈరోజు యుద్ధంలో కూడా ఒకసారి షూట్ చేస్తే చచ్చిపోతారండి, ఒకసారి గుండెతో పీల్చి చచ్చిపోతారు. మహాత్మా గాంధీని చంపిన గాడ్ సేవకుడు మృతిస్తే క్షణాలు చచ్చిపోయాడు. మీకు తెలుసా, ఈ ప్రపంచంలోనే అత్యంత క్రూరమైన, కఠోరమైన, కష్టమైనటువంటి చావు ఏదైనా ఉందంటే తన సిలువను తాను ఎత్తుకుని నడిచి దాదాపుగా 40 కిలోమీటర్ దాదాపుగా. ఈరోజు నేను ఎవరైనా ఒక అబ్బాయిని పిలిచి ఇది ఎత్తుకొని ఒక 1 కిలోమీటర్ బొమ్మంటే పోగలుగుతారా?
ఆ యొక్క మ్రానులు అంటే ఆ యొక్క శిలువను ఎత్తుకొని దాదాపు కిలో కిలోమీటర్లను నడిచి చెక్కలో పొడుస్తున్నా తిడుతున్నా ఉమ్ము వేస్తున్నా చీ నీది ఒక బతికేనా చెట్టినా ఆ యొక్క ప్రేమ వెనుకడుగు వేయలేదు. ఈరోజు నీ భార్య అని నీ భర్తను ఒక మాట ఒక్క మాట మీ అమ్మనో మీ నాన్నను ఒక్క మాటను చెప్ప మీద కొట్టి మాట్లాడు, కడుపులో గుడ్డి మాట్లాడు, తల మీద మొట్టగా వేసి మాట్లాడు. ఆ యొక్క తల మీద ముళ్ళ కీరిటం పెట్టిన నీవు దేవునివి కాదు, నువ్వు కేవలం మనిషినివే. నువ్వు ఒకవేళ దేవుడివి అయితే నీవు ఆ శిలువ నుంచి దిగిరా, నిన్ను నీవే రక్షించుకో అని ఎన్నో సూటి పోటి మాటలు మాట్లాడి అవమానించిన ఆ ప్రేమ వెనుకడిగి వేయలేదు. నిన్ను కావాలి, నిన్ను రక్షించాలి, నువ్వు మళ్ళీ వెలుగులోకి నడవాలి, ఆ చీకటి మార్గము నిన్ను పాతాళంలోకి నెట్టేస్తుంది, నరకంలోకి నెట్టేస్తుంది. ఆ చీకటిలో నువ్వు ఉండద్దు, ఆ చీకటిలో ఉంటే నువ్వు చీకటి క్రియలు చేస్తావు. కాబట్టి ఆ చీకటిలో నువ్వు ఉండొద్దని చెప్పి యువన సువార్త 1:4 యువన సువార్త 1:4 ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు ఆ చీకటిలో ప్రకాశించున్నది కానీ ఇంకా గ్రహించుకోవట్లే. నజరేతు పట్టణం ఎవరైనా యేసుక్రీస్తు పుట్టడానికి ఆధారాలు ఉన్నాయా అని ఎవరైనా అడిగితే టికెట్ నేను ఇస్తా, నువ్వు వెళ్ళి చూసుకోనరా, టికెట్ నేను చేస్తా యెరూషలేముకి 75,000 రూపాయలు, నువ్వు చూసుకోనరా, చూసుకొని వచ్చిన తర్వాత నమ్ము. లేదు అంత ఓపిక లేదు, పోయేంత ఓపిక లేదంటే గుండులో చూడు. నజరేతు పట్టణము, బెత్లెహేము పట్టణము, యెరూషలేము పట్టణము, గలిలయా సముద్రము ఎన్ని రావాలి? ప్రపంచంలో నిజమైనటువంటి సత్యమైనటువంటి గ్రంథము బైబిల్ మీరు గూగుల్ అడిగినా చెప్పేస్తుంది, యూట్యూబ్ అడిగినా చెప్తుంది. నడిచిన ప్రతి ఊరు, చెప్పిన ప్రతి ఊరు బైబిల్లో మెన్షన్ చేయబడింది. నిజంగా ఇప్పుడు ప్రపంచం మీద భూమి మీద ఉన్నది ఆ వెలుగు. నిన్ను ప్రేమించి నీ దగ్గరికి రావాలని, నువ్వు నశించిపోద్దని వచ్చినా ఇంకా కూడా మనము వెలుగుకు దగ్గరికి రావట్లేదు. నాకు వెలుగు వద్దు, నేను ఇంకా చీకటిలోనే ఉంటాను, నాకు ఈ బాగుంటే బాగున్నాయని అనుకుంటే ఆ ప్రేమ మళ్ళీ వెనకడుగు వేయలే. ఆ ప్రేమ అన్ని అవమానాలు, అన్ని నిందలు, అంత రక్తము కాల్చిన ఆ ప్రేమ వెనకడుగు వేయలే. 11వ వచనం ఆయన తన సకీలకు వచ్చాను, ఆయన సకీలు ఆయన అంగీకారం చేయను. మీరు రాకపోయినా పర్లేదు అనుకున్నారు దేవుడు, మీరు నాకు చీకటే కావాలి, నాకు వెలుగొస్తా అనుకున్నారా పర్లేదు అనుకున్నాడు. ఆయనే మీ దగ్గరికి వచ్చాడు, ఆయనే తన ప్రజలకు రక్షించుకోవడానికి వచ్చాడు. ఎన్ని అవమానాలు పొందిన ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ అదే ప్రేమ, నిజమైన ప్రేమ. ఆ ప్రేమను ఏ నాడు కూడా తగ్గించుకోలే, ఆ ప్రేమను తక్కువ చేయలే నీ మీద నా మీద. అందుకనే ఆ ప్రేమ వెనుకడుగు వేలే, ఆ ప్రేమ నీ దగ్గరికి వచ్చింది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిమని విశ్వాసం ఉంది ప్రతి వాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. చివరికి నీవెంత పాపంలో ఉన్నా, నీకు తెలిసి తెలియక ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని నరహత్యలు చేసినా, ఎన్ని హత్యలు చేసినా, ఎంత వ్యభిచారం చేసినా, ఎంత కామం కలిగి ఉన్నా, ఎంత తాగుబోతుడైనా, ఎంత అసహ్యపరుడువైనా, ఎంత కామాంధుడువైనా, ఎంత స్వార్థపరుడువైనా, ఎంత మోసగాడువైనా, ఎంత పాపివైనా, ఎంత క్రూరుడైనా, ఎంత మూర్ఖుడైనా,
నిన్ను నన్ను ప్రేమించడానికి దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు. ఆ ప్రేమ మనకు సిలువలో కనపడుతుంది. ఆ ప్రేమ ఆయన పట్ల అవమానాల వెనకాల మనకు కనబడుతుంది. ఆ ప్రేమ ఆయన ఆయన పెట్టుకున్న ముళ్ళ కిరీటం మీద కనబడుతుంది. ఆ ప్రేమ ఆయన మీద ఉరుడు వేసినప్పుడు కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నీ ప్రజ అంటే నీవు నేను వెలుగులో నడవాలి. వాళ్ళకి తెలియట్లేదు, వాళ్ళ అమ్మాయికులు దయ్యం వారి యొక్క మనో నేత్రములను మూసివేసి పాపాలను చేసుకో 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 అంటే ఈరోజు టిక్ టాక్ లో యూట్యూబ్ లో ఫేస్బుక్ లో తమ సొంత పిల్లలను అసభ్యకరమైన బట్టలు వేపించుకొని ఆటలాడిస్తున్నారు. సొంత పిల్లలను మన ఇండియాలో మన భారతదేశంలో సంస్కృతి కలిగినటువంటి మంచి సంస్కృతి కలిగినటువంటి మన భారతదేశంలో కూడా ఈరోజు చెడ్డ బట్టలు పనికి మారిన బట్టలు వేసుకొని ఆటలాడే పరిస్థితికి మనం వచ్చాము. కానీ దేవుడు తన యొక్క ప్రేమతో మనందరినీ రక్షించాలి. ఏ ఒక్కరు నశించిపోవడం ఆయనకు ఇష్టం లేదు. అందుకొరకు ఎన్ని అవమానాలు ఎన్ని ఆ యొక్క సిచ్యువేషన్ ఆ యొక్క సిలువలో కనుక మీరు చూసినట్లయితే నార్మల్ గా చచ్చిపోతుందని ఎంతో బెటర్ అనిపిస్తుందండి. ఇంతటి ప్రేమ ఆయన మన మీద పెట్టుకున్నాడు. ఆ ప్రేమకి ఈరోజు నువ్వు నేను ఉగ్రమైపోవాలి, సాగిలపడాలి, నమస్కారం చేయాలి. తండ్రి ఇంత ప్రేమించావా నా కోసం? నన్ను నిజంగా ఇంత ప్రేమించావా? ఈరోజు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో నిన్ను ప్రేమించేవారు లేరు, నేను అనాథని, నా తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు, నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు, నా భర్తలను పట్టించుకోవట్లేదు, నేను ఎందుకు భర్తగా అర్థం కావట్లేదు, నన్ను ప్రేమించేవారు లేరు అనుకుంటున్నావేమో నిన్ను నువ్వు చూసుకో అర్థంలో నిన్ను చేసింది ఆ దేవుడు. నీ కోసము నిన్ను చేయడం మాత్రమే కాదు, నీ కొరకు నువ్వు చీకటిని నడుస్తున్నప్పుడు, చీకటి పాపపు క్రియలను నడుస్తున్నప్పుడు, బతుకుతున్నప్పుడు, ఇదిగో నా కుమారుడు నా కుమార్తె ఈ చీకటి క్రియలకు బానిస కాకూడదని నీ కోసము ఈ లోకానికి వచ్చి శరీరధారిగా వచ్చి ప్రాణము పెట్టి నీ కొరకు రక్తాన్ని కాల్చి ప్రాణాన్ని అర్పించి తిరిగి లేచాడు. అది అసలు సిద్ధలైనటువంటి ప్రేమ. అది నమ్మించి మోసం చేసే ప్రేమ కాదు. అది కొద్ది వాడుకొని వదిలిపెట్టే ప్రేమ కాదు. భర్త ఏదో భార్య ఏదో ఇచ్చే వచ్చే ప్రేమ కాదని ఎటువంటి స్వార్థము నిష్కపటమే లేని పవిత్రమైనటువంటి ప్రేమ. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక ప్రేమ ఉంది అని అంటే అదే నిజమైన ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమ. ఒక్కసారి కనుక మీరు కనుక ఆలోచన చేసి క్రీస్తు గురించి కనుక తెలుసుకున్నట్లయితే ఈ శబ్దం అయితే ఎవరికైతే వినపడుతుందో, నువ్వు హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవులైనా ఒక్కసారి క్రీస్తు ప్రేమను రుచి చూడు, నీ జీవితము నీ బ్రతుకు నీ యొక్క పరమార్థం ఏంటో తెలుస్తుంది. చివరిగా ఒక వచనం చూసుకొని ముగించుకుందాము. దీని యొక్క మరొక భాగం రేపు చూసుకున్నాము. మత్తయి సువార్త 22:37 నుంచి మత్తయి సువార్త 22:37. అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనో నీ పూర్ణ ఆత్మతోనో నీ పూర్ణ మనసుతోనో నీ దేవుడైన ప్రభువును సేవింపవలనది. ఇది ముఖ్యమైన ఆజ్ఞ. ఇంకా 39, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇప్పుడు నీకు అర్థమైంది నిజమైన ప్రేమ ఏంటో, నీకు అర్థమైంది ఆ ప్రేమ ఎప్పుడు వెలుగెత్తలేకుండా నిన్ను ప్రేమించిందని నీకు అర్థమైంది. ఆ ప్రేమను నీకు పంచాడు, వెలుగు ద్వారా ఇలోకానికి వచ్చి ఆ ప్రేమ నీలో పంచాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి, నేనేం చేయాలి? నీ జీవితాన్ని పవిత్రమైనటువంటి మార్గంలో నడిపిస్తుంటూ ఆ ప్రేమను పంచాలి. ఆ ప్రేమను అనేక మందికి పంచాలి. ఆ ప్రేమలో పవిత్రత ఉంది, ఆ ప్రేమలో సమాధానం ఉంది, ఆ ప్రేమలో సంతోషం ఉంది, ఆ ప్రేమలో నిష్కలంకమైనటువంటి ప్రీతి ఉంది, ఆ ప్రేమలో ఆనందం ఉంది, ఆ ప్రేమలో నిత్య జీవితం ఉంది. అందుకనే క్రీస్తుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవితంలో ప్రవేశిస్తారు. దీని యొక్క
ఈ యొక్క ప్రేమ యొక్క సారాంశాన్ని, ఈ ప్రేమ ద్వారా, ఈ క్రీస్తు యొక్క ప్రేమ ద్వారా మనం ఇంకా మన జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు నేర్చుకోవాలి, అప్లై చేయాలనే విషయాన్ని మనం రేపు చూసుకున్నాము. తలలోంచండి, ప్రార్థన చేసుకున్నాము. పరలోకమందు మా దేవ, మీకు స్తుతులు స్తోత్రం చెల్లించుకు వచ్చినాం తండ్రి. చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి తండ్రి మీకు వందనములు నాయన. ఇదిగో తండ్రి, నీ ప్రేమ, నీ యొక్క నిజమైనటువంటి ప్రేమ ఈ శబ్దాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క జీవితాలలో, వారి ఎటువంటి కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో ఉన్నారో తండ్రి, వారందరి హృదయాలను తాకండి. ఈ ప్రేమ వారి ప్రతి ఒక్క హృదయాన్ని తాకి వారి జీవితంలో, ఇదిగో నీవు అల్పుడవు కావు, నీవు ఇక పాపిది కావు, నీవు ఇక నుంచి పంచుకుని అవుతున్నావు, ఇక్కడ నుంచి నువ్వు నీతి మంత్రులు అవుతున్నావు, ఇక్కడ నుంచి ఇక్కడిలో ఉండవు, ఇదిగో నీ జీవితం మారిపోయింది, నువ్వు వేరులో ప్రవేశించాలి, ఇక్కడ నుంచి నువ్వు కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని తండ్రి, ఇదిగో వారి హృదయాలలో తండ్రి ఈ చివరైనటువంటి వాక్యమును, ప్రేమను పుట్టించండి తండ్రి. వారి జీవితాలు ఇక్కడ నుంచి వెలుగులో వెలగాలి. ప్రతి జీవితానికి, పక్కింటి వారికి, వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ వెలుగును అందించాలి, ఆ వెలుగును పంచాలి. అదే నిజమైనటువంటి, స్వార్థము లేనటువంటి, నిష్కలంకమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ తండ్రి ప్రతి ఒక్కరికి ఇచ్చి, ప్రతి ఒక్కరిని తండ్రి మార్చి, ప్రతి ఒక్కరికి తండ్రి నిత్య జీవితాన్ని ప్రసాదించండి ప్రభువా. ఇదిగో వేషము, నటన జీవితం పక్కన పెట్టి తండ్రి, ఇదిగో తండ్రి మంచి జీవితాన్ని, మీరు ప్రేమించే జీవితాన్ని మేమందరం కలిగినట్టు సాధించండి. నిస్వార్థమైనటువంటి ప్రేమ సహోదరుల మధ్యలో చూపిస్తు తండ్రి, నీతి కలిగి, ధర్మము కలిగి, న్యాయము కలిగి, నీ కట్టడలను, నీ యొక్క మాటలను అనుసరించి బ్రతుకు తండ్రి, నీ కొరకు మా ప్రాణము పెట్టరు సాధించింది తండ్రి. నీ కుమారుడు ఎలాగైతే ప్రాణము పెట్టి రక్తమును కాచి నిత్య జీవితాన్ని మాకు ప్రసాదించాడో, నా సహోదరుల కొరకు, మా ప్రియుల కొరకు, నీ స్వార్థ ప్రకటనకై తండ్రి, మేమందరము మా జీవితాలను తండ్రి ఘనంగా పెట్టి వారి అందరికీ తండ్రి నీ యొక్క ప్రేమను పంచడం సాధించండి తండ్రి. ఇదిగో నీ గురించి మాట్లాడినప్పుడు తండ్రి పరిశుద్ధాత్మను తోడుగా నాకు ఉంచినందుకు నీకు స్తోత్రము నాయన. విన్న ప్రతి ఒక్కరితో తండ్రి మీరు ఉండి, మీరుగా తండ్రి వారి యొక్క జీవితాలలో తండ్రి మార్పులు తీసుకొచ్చడానికి సాయం చేస్తున్నందుకు స్తోత్రం. విన్న ఈ వాక్యము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వెతనకోకుండా పాపంలో ఉన్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి తండ్రి వారిని జీవంలోకి, వెలుగులోకి నడిపించండి తండ్రి. మీరు మనుషులలో మనుషులుగా చేసేవారు, మనుషులను పశువులుగా చేసేది చీకటైతే, సాతానైతే, కానీ పశువులను సైతము, రాతి గుండె లాంటి మూర్తులను సైతము, గర్భాంధాలను, వ్యభిచారులను సైతము, పాపులను, ప్రతి పాపులు సైతము తండ్రి ఇదిగో పవిత్రులుగా, వెలుగులో నడిచే, గంభీర్యంగా, సింహం వలె నడిచే, ధైర్యంగా నడిచే క్రైస్తవుడినిగా తయారు చేసే ప్రేమ, వెలుగు మాటలు నేను తండ్రి. ఇలాంటి కార్యక్రమాలు అనేకం చేయటకు ఈ సభ నిర్వహిస్తున్నటువంటి సంఘానికి, నాని బ్రదర్ గారికి, వారి యొక్క టీమికి, ఈ సంఘంలో తండ్రి ఈ యొక్క కార్యక్రమంలో పాల్పడిన ప్రతి ఒక్కరికి తండ్రి మీరు మెండుగా మీ దేవాలను తీస్తూ, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరి దేవాలి తండ్రి వారి జీవితాలు, వారి కుటుంబాలు తండ్రి మేలు పరలోకము తండ్రి దీవెనలు వారి కుటుంబంలో మెండుగా దయచేసి వారందరినీ తండ్రి నిత్యము నీ కృపతో కాచి కాపాడి నడిపించమని, ఇక మరిన్న విషయాలు రేపు మేము మాట్లాడుకుంటకు మీరే మళ్ళీ మమ్మల్ని రేపు తిరిగి రప్పించడానికి సహాయం చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతిమాలి అడిగి వెళ్తాం శ్యామ్ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఎంతో బాధపడకుండా దేవుని ఆత్మ మీద ఎంతో శ్రద్ధ కలిగి దైవ వాక్యంలో కలిగినటువంటి ప్రతి వ్యాఖ్యానము, అదే ఆవేశంతో
పంచాంగులతో పాపం అనే ఊళ్ళో చక్కని వర్తమానం ద్వారా అలా బాగుపడుతున్నందుకు సహోదరం అందరికీ మందనాథుడి వస్తూ ఉన్నాను. ఒకే ప్రార్థన ఈయన తీసుకునే ముందు మన చక్కని పాటను మనం తెలుద్దాం. పాట గ్రహించడమే కాదు దానిలో మన భావాన్ని కూడా సమయించవలసింది కోరుతున్నాం. Thank you.